అస్సలాము అలైకుం ఫ్రెండ్స్, ఫస్ట్ వ్లాగ్ విత్ చికెన్ బిర్యానీ రెసిపీ. ఎలా చేసుకుందామో చూసేద్దాం రండి. ఫస్ట్గా బిర్యానీ నానబెట్టుకోవాలండి బాగా కడిగేసి. దాని తర్వాత చికెన్ని కూడా బాగా కడిగేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. ఒక పెద్ద చెక్క వేసుకొని 4 టేబుల్ స్పూన్స్ కొబ్బరి మసాలా వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం వేసుకోవాలి అండ్ చికెన్ మసాలా 1 టేబుల్ స్పూన్, ఇలాచీ 2 వేసుకొని 2 కప్స్ ఆఫ్ పెరుగు వేసుకోవాలండి. అన్నిటినీ బాగా కలిపేంత వరకు, ముక్కలకి మసాలా బాగా తగిలేంత వరకు బాగా కలుపుకోవాలండి. బాగా మ్యాగ్నేట్ అయ్యేలాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. బిర్యానీకి వేరే కడాయి తీసుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకొని బిర్యానీలో కావాల్సిన మసాలాలన్నీ యాడ్ చేసుకోవాలండి. అవి కాలుతుండగా 4 ఆనియన్స్ని కట్ చేసుకొని అండ్ 4 మిరపకాయలని కట్ చేసుకొని యాడ్ చేసేసేయాలండి. ఆ తర్వాత టొమాటో, పుదీనా, కొత్తిమీరని యాడ్ చేసేసుకోవాలండి. దాన్ని బాగా 30 to 1 మినిట్ దాకా కలుపుకున్న తర్వాత 4 టేబుల్ స్పూన్స్ అల్లం ఉల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఒక 5 మినిట్స్ దాన్ని కలుపుకున్న తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ని యాడ్ చేసుకోవాలండి. ఒకసారి అంతటినీ మిక్స్ చేసుకుందాం. ఈలోపు మనము బిర్యానీకి కావాల్సిన ఏసురిని వేరే పొయ్యి మీద పెట్టుకుందామండి. ఇందాక కలిపిన చికెన్ మ్యాగ్నేట్ చేసిన బౌల్లోకే 2 టేబుల్ స్పూన్స్ వాటర్ తీసుకొని దాంట్లో సాల్ట్ వేసుకొని వేడి చేసుకోవాలండి. ఈ చికెన్లోకి లెమన్ అనేది, 1/2 లెమన్ అనేది యాడ్ చేస్తున్నాము. నెయ్యి, ఘీ అనేది 1 టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. చికెన్ ఉడకడం కోసం ఆ ఏసురి నీళ్ళలో నుండి 1 గ్లాస్ కంప్లీట్గా వాటర్, చికెన్ అనేది బాగా ఉడకాలండి. ఒక 3 to 4 మినిట్స్ అలానే కలుపుతూ మూత పెట్టేసుకోవటం అండి. ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి నానబెట్టుకున్న బియ్యాన్ని యాడ్ చేసుకోవటమే అండి. మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకొని బియ్యం ఎసురు పెట్టుకున్నాం కదండి, ఆ వాటర్ని ఇందులో కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొకసారి కలిపేసి మూత పెట్టేసుకుంటే ఒక 15 మినిట్స్ తర్వాత వచ్చి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుందండి. ఇంకోసారి బాగా కలుపుకుంటే వాటర్ అనేది అన్నీ ఇంకిపోయి బిర్యానీ అనేది రెడీ అవుతుంది. బ్రౌన్ ఆనియన్స్తో గార్నిష్ చేసుకుందామండి. అండ్ అలాగే పుదీనా, కొత్తిమీరతో కూడా గార్నిష్ చేసేసుకుందాం. బిర్యానీ కనుక మీకు నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.